టీడీపీ బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షురాలు గద్దె విజయనేత ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు బుక్స్ పెన్ను పెన్సిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న పాల్గొని విద్యార్థులకు బుక్స్ అందజేశారు. గత 18 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతినిత్యం ప్రజల్లో మమేకమైతూ ముందుకు వెళ్తున్నారన్నారు గద్దె విజయనేత. టీడీపీ సిద్ధాంతమే సేవా కార్యక్రమని, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సేవా కార్యక్రమంలో ముందు ఉంటారన్నారు. విజయనేత చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి తన వంతు సహకారం అందిస్తామని సూచించారు. విద్యార్థులకు విద్య ఎంతో అవసరమని, ఏ రంగాలలో రాణించాలన్నా ఎంత ఎత్తుకు ఎదగాలన్నా విద్య అన్నది ప్రాథమికమన్నారు. విద్యా ప్రాముఖ్యతను ముందుకు తీసుకువెళుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి విజయనేత గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ చిన్నపిల్లలకి, స్కూల్ గోయింగ్ పిల్లలకి బ్యాగ్స్, బుక్స్, వాటికి సంబంధించినటువంటి పెన్సిల్స్ ఇవన్నిటికి సంబంధించి ఇవాళ రోజున ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకున్నాం. విజయనేత ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది వివిధ రంగాల్లో, ఇప్పుడు మెడికల్ పరంగా కావచ్చు, లేకపోతే పండగలు వచ్చినప్పుడు కావచ్చు, ప్రతిసారి కూడా ప్రజలకి సేవ చేసేటువంటి ఒక దీంట్లో ముందుంటా ఉన్నాడు. దాని ప్రకారంగానే ఇవాళ ఇక్కడ రేపొద్దున అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన సందర్భంగా పిల్లలందరికీ కూడా వాళ్ళకి చదువుకు ఉపయోగపడేటువంటి సామాగ్రి అంతటిని కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం. సతీష్ అన్న వచ్చి వెళ్ళిండు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు మేడం గారికి, శకలారెడ్డి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంత దూరంకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు మేము గత 18 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న అందులో భాగంగా ఈరోజు మా అమ్మగారి జ్ఞాపనార్థం స్టూడెంట్స్కు ఒక బ్యాగు, ఒక పెన్, పెన్సిల్ కిట్టు, బుక్స్ కావాల్సిన స్టూడెంట్స్కు ఏ విధంగా అవసరం ఉంటాయో అవన్నీ మా అమ్మగారి జ్ఞాపనార్థం స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు నేను తెలుగు మహిళా అధ్యక్షురాలుగా బిఎన్ రెడ్డి నగర్ కాలనీలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా నాయకుడు గద్దె విజయ్ ఆధ్వర్యంలో గత 18 ఏళ్ళుగా ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజుల్లో ఎవరు ఇంత ముందుకు రాకుండా తను కోవిడ్ టైంలో కానీ, పిల్లల చదువులో కానీ, ఇంకొక మంచినీళ్ళు కానీ, చలివేంద్రాలు కానీ ఎన్నో పెడుతూ ఉండి ఈరోజు ఒక దార్శిక నాయకుడిలాగా ఈరోజు పేరు సంపాదించుకున్నారు.